హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. బంగారం రేట్లు అయితే బగబగ మండుతున్నాయి, కానీ ఎంత పెరిగినా ఎంత తగ్గినా మనమైతే షాపింగ్ చేయకుండా ఉండం కదా, గోల్డ్ కొంటూనే ఉంటాం. ఇవాళ అయితే నెక్లెస్ సెట్ అన్నమాట, నెక్కి లాంగ్ హారం కంప్లీటు ఒక్క సెట్టు 7 సంవత్సరాల్లో తీసుకుంటే ఎలా ఉంటుంది, దానిలో భాగంగా మేము ఎలాంటి షాపింగ్ చేసాము, నెక్లెస్లో ఎన్ని రకాలు ఎన్ని వెరైటీస్ అయితే చూసాము, నా ఫ్రెండ్ కోసం చేసినటువంటి షాపింగ్ అనమాట. కంప్లీట్గా షాపింగ్ అయితే ఇవాళ మీతో షేర్ చేసేస్తానండి. ప్యూర్ అండ్ ష్యూర్గా షాపింగే చూపెడతాను. సో అందులో వచ్చి మనకి స్టోన్ మరిపించేటువంటి ఎనామిల్ కోటింగ్ జ్యువెలరీ అయితే అదిరిపుతా ఉందబ్బా. మనం బాగా ఇష్టంగా చూసేటువంటి లక్ష్మీ కాసుల సెట్ అనమాట. ఇదైతే కంప్లీట్ నెక్కి వచ్చి 8 గ్రామ్స్లో వచ్చేసింది. నేనైతే ట్రయల్స్ వేసాను, మనం ట్రయల్స్ వేయకుండా ఉన్నాం కదా, సో వాటిని కూడా చూపెట్టేస్తా. నెక్స్ట్ ప్యూర్ గోల్డ్ స్టోన్స్ ఏమున్నాయి, ఇంకా ఇందులో వెరైటీస్ ఏమున్నాయి, మోడల్స్ ఏముంది, షార్ట్ అండ్ లాంగ్ లెంత్కి ఏవైతే సెట్ అవుతాయి, మీకు ఇది బాగుంది అనిపిస్తే మ్యాక్సిమం నేను వెయిట్లు అయితే షేర్ చేయడానికి చూస్తాను. అరౌండ్ నెక్లెస్లు వచ్చి 8 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి, 8 to 24 గ్రామ్స్. లాంగ్ హారం కానీ అరౌండ్ 24, 26, 28, 34, 42 దాకా కూడా ఉంది. సో ఇది కాకుండా ఇంకొకటి డిజైనర్ పీస్ అయితే ఉంది, దీంట్లో దాన్ని అయితే యాడ్ చేయను, కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. షాపింగ్ అయితే మస్తు జబర్దస్త్గా ఉందబ్బా. గోల్డ్ ప్రైస్ 6,850 రూపాయలు అనమాట ఒక గ్రాము. సో రాను రాను గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది అంటున్నారు, ఎంత వీలైతే అంత కొన్ని పక్కన పట్టేసుకుంటే పని అయిపోద్ది కదా. సో ఇంకైతే మనం షాపింగ్లో అయితే మీకు 1 by 1 షేర్ చేసేస్తానబ్బా. నెక్లెస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, ఎన్ని వెరైటీస్ చూసినా అరే ఇదేదో కొత్తగా ఉంది అని మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. మనం రెగ్యులర్గా వాడుతూ ఉండింది అయినా కూడా మందుకన్నా పక్కన వాళ్ళు బాగుంది అనిపిస్తుంది. మనం ఎన్ని పాత అంటే చూస్తూ ఉన్నా కూడా ఇదేదో కొంత ఇన్ని క్యూబీస్గా ఉంది, ఇంత తక్కువ ఇట్లా వస్తుందా, ఇన్ని రకాల డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి కదా. సో వాటిని అంతా క్లారిటీగా మీకైతే షేర్ చేసేస్తానబ్బా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అంటే ఆల్రెడీ వీడియో రన్ అవుతానే ఉంది, మీకైతే షాపింగ్ చూపెడతానే ఉన్నాను, నేను ట్రయల్స్ వేస్తున్నాను కదా, సో అందుకోసమని దానికి ముందు ఒక చిన్న మాట, లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు అబ్బా, ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేసుకోండి. అలాగే కొత్తగా చూస్తా ఉంటే నచ్చుతుంది యూజ్ అవుతుంది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. సో నేను చెప్పాను కదా 8 to 24 గ్రామ్స్ వరకు, ఇదైతే 23.8 కాకపోతే దీంట్లో స్టోన్స్ అయితే ఆడండి. సో మనమైతే దీన్ని చూద్దాము, స్టోన్ పర్వాలేదు, కొంత నష్టమైనా పర్లేదు, లుక్ వైజ్ బాగుంది. అంటే దీన్ని మామిడి పిందెల హారం అంటారు, నెక్లెస్ నెక్కు ఉంది కాబట్టి మామిడి పిందెల నెక్లెస్ అంటారు. మధ్యలో ఒక మంచి పెన్నెంట్ లక్ష్మీదే ఉందండి. ఇది ఇంకొంచెం పెద్దదైతే మాత్రం ఒడ్డానంగా ట్రై చేసేసి అబ్బా. సో మనము దీంట్లో లాంగ్ లెంత్ చూసాము అంటే వడ్డానాన్ని కూడా సెట్ అవుతుంది అన్నట్లు లక్ష్మీదేవి చూపెట్టాను కదా, అది కూడా వడ్డాన ట్రై చేయొచ్చాబో, తక్కువ వెయిట్లు అయితే వచ్చేస్తుంది అనమాట. సో మాక్సిమం కొంచెం డెప్త్గా పెట్టి చూపెడుతున్నాను చూసేసింది. నేను మీకు ఇప్పుడు వరకు చూపించినటువంటి నేను ట్రయల్ వేసి మీకైతే చూపెట్టాను, దానికి థ్రెడ్ వేసి చైన్ వేసి నేనైతే వేయలేదబ్బా, మెడంతా మంట వస్తూ ఉంది, కాకపోతే మీకు చూపెట్టాలి కదని పెట్టి చూపెడుతున్నాను. అంటే మనం మామూలుగా చూసేదానికన్నా మెళ్ళేసి చూస్తే డిఫరెంట్ ఉంటుంది కదా. ఇందులో కానీ కొంచెం లెంత్ తక్కువ లెంత్ ఎక్కువ, కొంచెం నెక్ చుట్టూ వచ్చేటివి, కొంచెం లూజ్గా ఉండేటివి, ఒక్కొక్కళ్ళ మెడలో ఒక్కొక్క లాగు ఉంటాయి కదా, కొంచెం లావుగా సన్నగాట్లా. సో కొంతమంది కొన్ని కొన్ని సెట్ అవుతాయి అన్నమాట. నాకు ఏదైనా సెట్ అయినా చూసి చెప్పండి అబ్బా, మా ఆయన సతాయించను ఒకటి కొనేసుకుంటాను. సో కామెంట్ మాత్రం అసలు మర్చిపోవద్దు, మీరు పెట్టేటువంటి కామెంట్ నాకు చాలా ఫీడ్బ్యాక్గా ఉంటుంది, కొంచెం సపోర్టివ్గా ఇన్స్పిరేటివ్గా ఉంటుంది. సో నేను గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కదా, సో మనం కొంచెం క్లిక్ అయ్యాము అంటే మన ఫ్రెండ్స్కి గివ్ అవ్వేలాగా చిన్న అంటే మిల్లీగ్రామ్స్లోనూ అటు పెడదామని అయితే నాకైతే ప్లాన్ ఉందండి. నేను క్లిక్ అయితే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళకైతే గివ్ అవేస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈవేళ మన గోల్డ్ని చూస్తా లక్ష్మీదేవి కదా, మీతో అయితే మాట ఇచ్చేస్తున్నాను, నేను క్లిక్ అయితే మాత్రం ఖచ్చితంగా నా ఫాలోవర్స్కి గివ్ అవేస్ మాత్రం ఓన్లీ గోల్డే ప్లాన్ చేసుకుంటున్నాను. మనకి ఎంత రేట్ పెరిగినా ఎంత తగ్గినా మనం ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక ప్లాన్ పెట్టుకొని మన సేవింగ్స్ పొదుపు లేదా చిట్లు వేసుకోవడము, మామూలుగా గోల్డ్ చిట్లు కట్టడమే కాకుండా మామూలుగా డివిడెండ్ చిట్లు కట్టి కూడా మనకైతే గోల్డ్ కొంటా ఉంటారబ్బా. సో నా ఫ్రెండ్ అయితే అలానే కొన్నదనమాట, యాక్చువల్గా తన నెక్ ట్రయల్స్ అయితే చూపెట్టాను, తను వద్దులే ఫుల్ చూపెట్టద్దు అన్నదైతే తను చెప్పడంతో
తను ప్యూర్ గోల్డ్ కొన్నది. దట్టు ఎలా కొన్నాము అంటే నిజంగా ఏంటి అవాక్ అవుతారు, మేము కంప్లీట్గా అమౌంట్ కానీ ఇవ్వలేదన్నమాట. సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇచ్చేసి ఇంకా దాన్ని అయితే తీసుకొని మా ఫంక్షన్ కింద వాడేసుకొని ఒక 1 వీక్ టైం పెట్టేసుకొని దాన్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టేసి తను కట్టాల్సిన అమౌంట్ తిరిగి గోల్డ్ షాప్లో కట్టేసింది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను, మనకి బాగా పరిచయం ఉండే షాపులు, మిత్రమైన టౌన్లు ఇట్లాంటివి అయితే మాత్రము మనం ఇలా తీసుకొని గోల్డ్ మనం తిరిగి డబ్బులు కట్టచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు టైం అయితే ఇవ్వరు, 1 వీక్, 2 డేస్, 3 డేస్ అట్లయితే మాత్రం మనకి రిటర్న్ చేసి డబ్బులు ఇస్తా ఉంటారనమాట. సో ఎవరికన్నా కావాలంటే మాత్రం నిజంగా ఇలా ప్లాన్ చేసుకుని కొన్నారంటే మనం ఈజీగా అయితే మనము గోల్డ్ని అయితే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అండి. సో మా ఊర్లో నేను వెళ్ళే షాప్లో అయితే ఇలా జరుగుద్ది. నేను వెళ్ళటమే కాకుండా నా ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి ఇట్లా వాళ్ళందరినీ తీసుకుపోయి కూడా వాళ్ళకి కొనిస్తూ ఉంటాను. కాబట్టి మనకి ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ కావాలంటే మాత్రం మనం ప్లాన్ చేసుకుని అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో నేను మీకు ఇప్పుడు గోల్డ్ బయ్యింగ్ టిప్స్ కూడా చెప్తున్నాను అనుకోవచ్చు. ఇంకా లైట్ వెయిట్లో ప్యూర్ గోల్డ్ అండి, ఇందులో ఎనామిల్ తప్ప ఇంకేం లేదు. కాకపోతే 22 ఉంది, 916 ఉంది అనమాట. 10 గ్రామ్స్ నెక్లెస్ అబ్బాయి ఇది, నిజంగా చాలా బాగా హెవీగా అనిపిస్తూ ఉంది. కాకపోతే లుక్ వైజ్ మనము ఇట్లా చూసేదానికన్నా మనం ట్రైల్ వేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. కొన్ని అయితే నేను ట్రయల్ వేసా, ఇవైతే పక్క షాపుల నుంచి తెప్పిస్తారనమాట. అలా తెప్పించినప్పుడు మనకి ఏదైనా నచ్చింది అంటే మనం కొనేసుకుంటాం కదా, వాళ్ళకి వెళ్ళి అమౌంట్ ఇచ్చేస్తారంటే తెచ్చిన స్టాకు నిల్వ ఉండకుండా ఇట్లా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారంటే ఆల్మోస్ట్ వాళ్ళ రిలేటివ్స్ అట్ట అయితే ఉంటారు కాబట్టి గోల్డ్ షాప్స్ వాళ్ళు ఇలా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. మనం ఏదైనా కావాలా, కొన్ని మోడల్స్ కొన్ని వెరైటీగా ఉండేటివి కావాలా, ఇంత వెయిట్లో కావాలా అన్నాం అనుకోండి, లైట్ వెయిట్లో కావాలని నేను చెప్పాను కదా, అందుకోసమని వాళ్ళు తెప్పించారు. అరౌండ్ 6 గ్రామ్స్ నుంచి కూడా మనకి నెక్లెస్లు అయితే అవైలబిలిటీ ఉంది. కాకపోతే బ్యాక్ చైన్ వచ్చి 2 to 3 గ్రామ్స్ కావాల్సి వస్తుందండి. ఆల్మోస్ట్ అలా 8 to 9 or 10 గ్రామ్స్ మనం కంప్లీట్గా సెట్ కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మామూలుగా లాంగ్ హారం వస్తుంది చూడండి, నాది ఓల్డ్ మోడల్ లాంగ్ హారం ఉంది. ఈ మోడల్లో మీరు ఎవరైనా నా వీడియోస్ కంటిన్యూ చూస్తుంటే నా ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ అయితే నేను కలెక్షన్ పెట్టినాను అనమాట, ఒకసారి చూసేసింది. ఇవి మాత్రం కంప్లీట్గా అంటే నెక్లెస్లు అంటే సింపుల్గా ఉండేందుకు బేసిక్గా మనకి ఇతౌట్ చైన్స్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట. వీటికి మనం కావాలంటే చైన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ థ్రెడ్ కూడా గోల్డ్లో వచ్చేస్తుంది, అంటే హూక్ ఒకటి వస్తుంది కదా, అది గోల్డ్లో అరౌండ్ 6 గ్రామ్స్ నుంచి ఉందంట. ఈ సూర్ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే లేదు, ఈ సూర్ వెళ్ళినప్పుడు మాత్రం దాన్ని కూడా మీతో షేర్ చేశాను. ఒక్క థ్రెడ్ తెచ్చుకున్నాము అంటే మనం ఎన్ని రకాల జ్యువెలరీస్ ఇట్లా వేసుకున్నా కూడా దాన్ని అటాచ్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఒకేసారి 2 వేసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. సో మనం చైన్స్ గోల్డ్ వేస్ట్ ఎందుకు దండగా అనుకునేవాళ్ళు, ఇప్పుడు బడ్జెట్ ఫ్రీగా పోదాము, కాస్ట్ బాగా పెరిగింది అనుకునేవాళ్ళు. సో ఒకటి అలా తెచ్చుకున్నాము అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వేసుకునేటప్పుడు ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా లాంగ్ హారాలకైతే నేను వచ్చేసాను. లాంగ్ హారాలు నేనైతే 24 గ్రాముల నుంచే కావాలని అనమాట, వాళ్ళు వచ్చి 24 నుంచి అరౌండ్ 52 గ్రామ్స్ వరకు అయితే మనకి లాంగ్ హారాలు చూపెట్టడం జరిగింది. కొన్ని నేను ట్రయల్స్ వేశాను అన్నాను కదా, నేను ట్రయల్స్ వేస్తుంటే మా పాప ఏం ట్రయల్స్ వేస్తుందో చూడండి. దాన్ని వచ్చి కుంకుమ ఉంది కదా, దానికి అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటా ఉంది. మేము సెలెక్షన్ అయితే ఒక పక్క చేస్తూ ఉన్నాము, మీకు మ్యాక్సిమము ఆ యొక్క లాంగ్ హారాలు అన్నీ కూడా చూపెడతానండి. నాకు కొంచెం నచ్చినవి, ఇవి కొంచెం బాగుండాయి, ఇవి అయితే సెట్ అవుతాయి అనుకునేటువంతా లాంగ్ హారాలు అయితే నేను ట్రయల్ అయితే వేసి చూశాను అన్నట్టు. దీంట్లో అయితే 0 స్టోన్స్ అండి, కంప్లీట్గా మనకి స్టోన్స్లో అనిపించేటివంతా కూడా ఎనామిల్ కోటింగ్ అనమాట, వేరే ఏం లేదు. ఎనామిల్ అయితే వెయిట్ ఏం రాదు, తర్వాత వచ్చి దాంట్లో తరుగు ఏం తోయరండి, దానికి యాడ్ చేసేది ఏమి ఉండదు. జస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎనామిల్ అంతా గ్రీన్, రెడ్ మెరూన్ కలర్లు మాత్రమే ఉంటాయి. మనకు జ్యువెలరీ చూసేటప్పుడు ఆ యొక్క షైనింగ్ మంచిగా ఉంటుంది. కొన్ని వచ్చి సిల్వర్ కలర్ కానీ వేస్తుంటారండి గోల్డ్కి, రోడ్ అండ్ గోల్డ్ అంటారు దాన్ని అయితే. అవి అసలు ఆ కలరే కదా అనమాట, ఈ ఎనామిల్ అన్న టీటు కొంచెం మాసిపోయినట్లు అనిపిస్తుందేమో కానీ రోడ్ అండ్ జ్యువెలరీ అయితే అసలు కలరే కదా. నేను ట్రయల్స్ వేసినప్పుడు అయితే వేసుకున్నాను, మేబీ మాట్లాడుతా నేనైతే స్కిప్ చేశాను ఎట్నో తెలీదు. ఈ లాంగ్ హారాలు కానీ కొన్ని అయితే తెప్పించారు అన్నాను కదా, మా పాపకి ఇది చాలా బాగా నచ్చేసింది. కాకపోతే నాకు నచ్చలేదబ్బా ఇది, దాన్ని ఏమంటారు మిరియాల హారం అంటారు చూడండి. సో ఆ టైప్లో ఉంది, తనకైతే ఇది బాగా అంటే లైట్ వెయిట్ హెవీ వెయిట్ అనమాట, అది 42 గ్రామ్స్ ఏమో ఉంది. ఈ నెక్లెస్ వచ్చి అరౌండ్ 36 గ్రామ్స్ ఏం పడ్డదండి, ఇంకా మనకి 3 గ్రాములు వెనకల చైన్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. సో
ఎన్ని రకాలు అంటే మామూలుగా మనం ఎంత వెయిట్లో కావాలంటే అప్పుడప్పుడు మాత్రమే డిజైనర్ పీసెస్ వస్తుంటాయండి, 3 సవర్లలో 3.5 సవర్లలో విత్ చైన్తో కూడా వస్తాయన్నమాట. సో అట్లాంటివి ఎప్పుడన్నా మనం షాప్కి వెళ్ళినప్పుడు వస్తే ఉండాయి అంటే మాత్రం ఖచ్చితంగా కొని పెట్టేసుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు మాత్రమే మనకు దొరుకుతాయి అన్నమాట, చాలా లైఫ్ కూడా ఉంటుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ ఇట్లా వాళ్ళు డిజైన్ చేసి మిషన్ కట్ కదా, అంత మరీ అంత డెలికేట్గా అయితే ఏమి ఉండవండి. ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్కి మనం ఓన్ ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనేసి తీసుకొచ్చి పెట్టుకొని వాటిని వేసుకోవాలంటే భయపడితే ఇబ్బంది పడేదానికన్నా మనం ఇట్లా లైట్ వెయిట్లో 3-4 ప్లాన్ చేసుకున్నాము అనుకోండి, మనం డిపెండింగ్గా పని ఫంక్షన్ పట్టించి మన ఫంక్షనా, మన రిలేటివ్స్ ఫంక్షనా, లేదా తెలిసిన వాళ్ళ ఫంక్షనా, లేదంటే పెద్ద ఫంక్షనా, మీడియం ఫంక్షనా, అంటే డిపెండింగ్ అపాన్ ఫంక్షన్ పట్టించి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవడానికి. ఇప్పుడు బట్టలు ఎలాగో నగలు కూడా అలా వేసుకోవడానికి మన వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి దట్టు బంగారు కొన్ని పెట్టడం వల్ల మనకైతే లాస్ అయితే ఏం లేదండి. మనం ఎంత వేసుకున్నా వాడుకున్నా కూడా వాటి వాల్యూ అంటే కాస్ట్ పెరిగే కొద్ది మన దగ్గర ఉండేటువంటి గోల్డ్ వాల్యూ పెరిగినట్టే కదండి. మనం వేసుకున్నంత మాత్రమే తరిగిపోవడము అరిగిపోవడము అంటే కొంచెం అరుగుతుంది అనుకోండి, దాని వాల్యూ మాత్రం తగ్గిపోదబ్బా, పెరుగుతూనే ఉంటుంది. అందుకని బట్టల మీద 1,000,000 పోసేదానికన్నా మోస్ట్ ప్రాబబ్లీ గోల్డ్ మీద పెట్టండి అంటాను. మనం ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఒక 50,000 పట్టు చీర కొనుక్కోవాలంటే మనము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పట్టు చీరలో లేదంటే ఇంకేదైనా బట్టలు పెట్టి రిమైనింగ్ దాన్ని గోల్డ్ కొన్నాము అంటే గోల్డ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటున్నానంటే నా పెళ్ళప్పుడు నాకు పట్టు చీర కోసమే 50,000 ఇస్తే నేను దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 2 పట్టు చీరలు తీసుకొని మిగిలిన డబ్బుతో నేనైతే జ్యువెలరీ కొనుక్కున్నాను అనమాట. పట్టు చీర అయితే ఉంది ఆడికి పోలేదు, దాని వాల్యూ అయితే ఏం పెరగలేదు, కానీ అప్పుడు కొన్న జ్యువెలరీ 25,000 దాపుగా నాకు 3 సవర్లు పైన వచ్చింది అనమాట. దానికి అగేస్ట్ నేను జ్యువెలరీ అడ్జస్ట్ తీసుకోవడం వల్ల దాని వాల్యూ ఇప్పుడు 1,00,000 దాటిందే తప్ప నా పట్టు చీర వాల్యూ మాత్రం అట్లనే ఉంది. అంటే ఆల్మోస్ట్ నా పట్టు చీర ఏమన్నా ఇచ్చేస్తే ఏమన్నా దానికి ఎంతో కొంత వర్త్ వస్తుంది ఏమో, కానీ గోల్డ్కి వచ్చినంత వర్త్ అయితే పట్టు చీరకి అయితే రాలేదన్నమాట. అందుకని మనం మోస్ట్ ప్రాబబ్లీ చాలా రకాల ఖర్చులు పెడతా ఉంటాం, ఎన్నో రకాల షాపింగ్స్ చేస్తాము, అవ్వని ఇవ్వని కొంటానే ఉంటాము. కానీ గోల్డ్ మనం ఒక 1/2 గ్రామో 1/4 గ్రామో కొన్ని పక్కన పెట్టినా కూడా దానికన్నంత కాస్ట్ వేరియేషన్ అంటే దానికి పెరిగేంత మనకి కాస్ట్ అయితే ఇంక ఏ ఐటెం మీద కొన్ని రీసేల్ వాల్యూ లేదండి. అందుకనే మనం ఎంత వాడినా ఎంత యూస్ చేసినా తరిగిపోని అసెట్ వచ్చి గోల్డ్ అంటాను. మనము ఇలా అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేకపోయినా మితంగా మనకు ఒక సెట్ జ్యువెలరీ కావాలని ప్లాన్ చేసుకున్నప్పుడు తక్కువ వెయిట్లోనే ఆల్మోస్ట్ అలా ఒక 3-3.5 సవర్లు లేదా 4 సవర్ల లోపల లాంగ్ హారం కానీ 10 గ్రాముల్లో మనం నెక్లెస్ కానీ తీసి ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా మనకి అరౌండ్ 1-7 సవర్ల లోపలే మనకైతే సెట్ అయితే వస్తుందండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్